మనం ఇక్కడ ముఖ్యంగా చూడాల్సింది వినాయక చవితి. మిగిలిన ఏమున్నా కూడా అన్నిటికంటే బాధాకరమైన విషయం మనం దశాబ్దాలుగా చూస్తున్నాం, వినాయకుడిని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో వికృత రూపాల్లో అన్నీ పెట్టి ఏ రూపంలో పెట్టినా కూడా ఆక్రాన అది ట్యాంక్ బండ్లో కానీ ఇంకెక్కడన్నా కూడా నిమజ్జనం చేసిన తర్వాత ఆ విగ్రహాన్ని కాళ్ళతో తొక్కి లేకపోతే చాలా అవమానించి మనం దేవుణ్ణి హింసించడానికి దేవుణ్ణి అవమానించడానికి పుట్టామా, లేకపోతే మన గౌరవం మన హిందూ మతాన్ని గౌరవించుకోవడానికి పుట్టామా అనేది తెలియకుండా పరిస్థితులు ఉన్నాయి. ఈ ప్రజలు తల్లిదండ్రులు కానీ కుటుంబాలు కానీ వాళ్ళ పిల్లలకు చెప్పాల్సింది, మీరు పూజ అనే పేరుతో వినాయకుడిని తీసుకుని వచ్చి ఆ వినాయక చవితి అయిన తర్వాత అంత హీనంగా చూసి అవమానించి అతన్ని ముక్కలు ముక్కలు చేస్తే అసలు వినాయకుడిని వాడు ఉన్నాడా? మనం వేరే మతం వాడని ఉదాహరణకు వేరే మహమ్మదీయులకు సంబంధించిన జకీర్ అనే అతను వినాయకుడిని చాలా వికృతంగా వర్ణించారు. అతను వర్ణించారని దిగులు పడ్డా కోపడుతున్నాం తప్ప మనమేం చేస్తున్నామని ఒకసారి కుటుంబాలంతా కూడా హిందువులందరూ కూడా ఆత్మపరిశీలన చేసుకొని ఈ వినాయక చవితి అనేది చాలా శర్మగారు శ్రీకాంత్ శర్మ గారు చెప్పినట్టు మట్టి వినాయకుడిని చేసుకొని ఇళ్లలో వినాయక చవితి అయిన తర్వాత ఒక బకెట్లో నీళ్ళల్లో నిమజ్జనం చేసి ఆ నీళ్లు తులసి చెట్టుకు కానీ మిగిలిన చెట్లకు కూడా వేసుకుంటే అంతకంటే గౌరవం ఇంకోటి ఉండదు. ఈ మట్టితో చేసిన వినాయకుడు ప్రకృతిగా వెలిసాడు, మళ్ళీ ప్రకృతిగా అస్తమిస్తాడని చెప్పి ఆ ప్రకృతిలో కలిసిపోతాడని చెప్పి అనే భావన ఉంటుంది. అనవసరంగా డబ్బులు లేదా ఆరోగ్యాలు పాడవుతాయి, చదువు సంధ్యా నుంచి ఒక డైవర్షన్ అవుతుంది, ఇటువంటివి ఏం లేకుండా కూడా సమాజం ఇది బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్క కుటుంబం సమాజంలో బాధ్యత కలిగిన ప్రతి ఒక్క మనిషి ఈ బాధ్యతను తీసుకొని వినాయక చవితిని సక్రమంగా శ్రీకాంత్ శర్మ లాంటి గారు, డాక్టర్ ప్రసాద్ గారు, దర్శన్ శర్మ గారు వారు చెప్పిన అడ్వైసెస్ తీసుకొని దయచేసి ఇక మీదటన్నా కూడా మన సంస్కృతిని కాపాడుకుందాం. థ్యాంక్ యూ. వినాయక చవితి ధార్మికంగా హిందూ ధర్మాన్ని పెంపొందించేటట్టుగానే కాకుండా మన్ని ఆరోగ్యవంతంగా ఉంచడానికి మనం చేయాల్సింది ఆ 21 పత్రులతో కూడిన గణపతిని మనింట్లోనే నీళ్ళలోనే పెట్టి మనింటి మొక్కల్లోనే వేసుకుంటే మనం ఆరోగ్యవంతంగా ఉండడమే కాకుండా ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల వచ్చే శారీరక జబ్బులు, ముఖ్యంగా ఆస్తమా, లంగ్ డిజీజెస్, క్యాన్సర్స్ రాకుండా ఆపాలి అనేది ఈ హిందూ ధర్మం చేస్తున్నాను. దాంతో నేను చేయగలుగుతున్నాను. మా అన్నయ్య పట్టాభి చెప్తున్న విధంగా మనం మన ధర్మాన్ని తిరిగి సరిదిద్దుకుందాం. ఎదుటి ధర్మాలు మనం క్రిటిసైజ్ చేయకుండా ఉండే విధంగా మన ధర్మాన్ని పెంపొందించే విధంగా పండుగలు చేసుకుందాం. పండుగలు పండుగలుగానే చేసుకుందాం. వినాయక చవితి ఎంతటి దురవస్థకు వస్తుందో పెద్దలు ఎందరో చెప్పారు. హిందూ ధర్మచక్రం యొక్క ఆవేదన ఒకటే. హిందూ ధర్మచక్రము ప్రశ్నిస్తోంది. ఎవరిని ప్రశ్నిస్తోంది? ధార్మిక సంఘాలను ప్రశ్నిస్తోంది, ప్రవచనకర్తలను ప్రశ్నిస్తోంది, మఠాధిపతులను ప్రశ్నిస్తోంది, పీఠాధిపతులను ప్రశ్నిస్తోంది. మీ మౌనమే ఈరోజు ఈ వినాయక చవితి పండుగలు పూర్తిగా ధ్వంసం అవ్వడానికి కారణమవుతున్నాయి. మీ ప్రవచనాలు మిగతా రోజుల్లో ఎంతటి అవసరమో ఈ వినాయక చవితి నవరాత్రుల్లో ప్రజలను చైతన్యం పరుస్తూ వినాయక నవరాత్రులు ఎంత జాగ్రత్తగా జరగాలన్నటువంటి ప్రవచనాలు అంతటి అవసరం. కనుక నేను పీఠాధిపతులను, ప్రవచనకర్తలను, నేను వాళ్ళందరినీ కూడా అభ్యర్థిస్తున్నాను, దయచేసి మీరు మౌనం వీడండి, మీరు సమాజంలోకి రండి, మీడియా ముందుకు రండి. మీ ప్రవచనాలే కాదు, యువత చేస్తున్నటువంటి అశ్లీల కృతమైనటువంటి ఈ నవరాత్రులను మీరు ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. మీరు ప్రశ్నిస్తేనే ప్రజల్లో మార్పు వస్తుంది. మనం భావి తరాల వారికి వినాయక నవరాత్రులను ఎంతో అద్భుతంగా జరిగేటువంటి విధంగా మనము సందేశాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కనుక ఇప్పుడు యువత మారాల్సినటువంటి అవసరం చాలా ఉంది. యువత మీదనే చాలా బాధ్యత ఉంది. కనుక ఇప్పుడు యువత చేస్తున్నటువంటి ఈ నవరాత్రులన్నీ కూడా చాలా వికృతంగా ఉన్నాయి. రూపాల్లోనే కాదు, పాటల్లోనే కాదు, పరిసరాల్లోనే కాదు, ఏ విధంగా చూసినా కానీ ఈనాడు అనేక మంది యువత చక్కగా చేసుకునేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ అందులో అధికంగా
యువత ఎక్కువగా ఈ నవరాత్రులంతా కూడా కాలక్షేపానికి పరిమితమవుతున్నారు కనుక పీఠాధిపతులు, ధార్మిక సంఘాలు వీళ్ళందరూ కూడా గణేష్ ఉత్సవ కమిటీ ముందుగా వీళ్ళందరూ కూడా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. మీరంతా కూడా తిరుగుబాటు చేస్తేనే, మీరందరూ కూడా గళమెత్తితేనే, మీరందరూ కూడా ప్రశ్నిస్తేనే మన వినాయక నవరాత్రులు మళ్ళీ చక్కగా చేసుకునేటువంటి పరిస్థితి నెలకొనేటువంటి అవకాశం వస్తుందని హిందూ ధర్మ చక్రం చాలా ప్రగాఢంగా విశ్వసిస్తోంది. హిందూ ధర్మచక్రం ప్రకారం గత 15 రోజులుగా అన్నయ్య గారు శ్రీకాంత్ శర్మ గారు తీసుకుంటున్న టాపిక్ నాకు ఇష్టపడి అన్ని సంఘాల వాళ్ళ ముందుకు వచ్చాము. ఎందుకంటే యువత పెడదారి పడడానికి కారణం ఏంటండి అంటే ఒక బాధ్యత రూపంలో పెద్దవాళ్ళు వాళ్ళకి చెప్పకపోవడానికే కారణం. అలాగే వినాయకుని ఉత్సవాలు ఎలా జరుపుకోవాలి, ఏ పద్ధతిలో జరుపుకోవాలి అంటే మన హిందూ ధర్మం ప్రకారం ఎలా నడుచుకోవాలి యువత అనేది అని వాళ్ళు ప్రశ్నారూపకంగా కొన్ని తీసుకున్నారు. అలాగే చాలామంది స్పందించి ముందుకు వస్తున్నారు. అలాగే ప్రవచనకర్తలు కూడా ముందుకు రావాలి, పిల్లలకి అవగాహన చెప్పాలి. ఎందుకంటే వినాయకుడు విఘ్నేశ్వర స్వామిని 9 రోజులు కూడా పూజించే విధానం పట్ల వాళ్ళు పద్ధతిగా లేకుండా 9 రోజులు కూడా జల్సాలా ప్రవర్తిస్తున్నారు కాబట్టి, అలాగే అసభ్యకరమైన పాటలు పెట్టేసి అది కాలనీ డిస్టర్బెన్స్ చేయడం వల్ల చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. వినాయకుడు విఘ్నేశ్వర స్వామికి బుద్ధికి సిద్ధికి వినాయకుడు అని మనము ఆయనను మొదటగా పూజించుకుంటాము. ఎందుకంటే భావి తరాల భవిష్యత్తు మన యువతకి అది చాలా పద్ధతి రూపంలో అందరూ తెలియజేయాలి. ప్రవచనకర్తలు కానివ్వండి, అందరూ ఆధ్యాత్మికంగా ఎలా ఉంటారు, ప్రవర్తన ఎలా ఉండాలి, పిల్లలు ప్రతి ఒక్క విషయంలో వాళ్ళ అడుగులు ఎలా వేయాలి అనే విషయంలో చూస్తే మాత్రం మానవ సేవ మాధవ సేవ అన్నట్టుగా పిల్లలు కూడా వాళ్ళు చేసే విధానము 9 రోజులు కూడా డీజే రూపంలో డీజే పర్మిషన్స్ తెచ్చుకోవడం, ప్రతి గల్లీలో వినాయకుడు, ప్రతి వీధిలో వినాయకుడు, కాలి డిస్టర్బెన్స్ కావడం, అలాగే ట్రాఫిక్ కూడా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. కానీ ఒక కాన్స్టెన్సీకి ఒక వినాయకుడు, డివిజన్కి ఒక వినాయకుడు, అలా ఒక పర్మిషన్స్ కూడా ఇవ్వడం తగ్గించాలి. అలాగే 9 రోజులు కూడా పద్ధతిగా వినాయకుడిని పూజించుకోవాలి, ఇంటికి ఒక వినాయకుడు అని చెప్పేసి వినాయకుడిని మన ఇంట్లోనే నిమజ్జనం చేయాలని చెప్పేసి టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి అది కూడా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా అది పద్ధతిగా పాటిస్తే ఇంకా బాగుంటుంది. పిల్లలకు 9 రోజులు కూడా పండుగ వాతావరణం ఎలా చేసుకోవాలి, పండుగలు అనేది కూడా అందరూ బాధ్యతగా తల్లిదండ్రులు తీసుకోవాలని తెలియజేస్తున్నారు. సావిత్రిబాయి ఫూలే ఆర్గనైజేషన్ ఫౌండర్ పిల్లమ్మ. వినాయక చవితి సమాజంలో ఒక ధర్మ పరిరక్షణకు, సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు ఏర్పాటు చేసినటువంటి ఉత్సవాలు. పుణేలో బాలగంగాధర తిలక్ గారు ఒక మంచి దృష్టితో హిందువులందరిలో ఒక ఐక్యత సుహృద్భావ వాతావరణం ఉండాలని ఈ ఉత్సవాలను ఏర్పాటు చేశారు. అయితే అవి రాను రాను మన తెలుగు రాష్ట్రాల్లో, ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు 2 రాష్ట్రాల్లో కానీ ఒక వికృత రూపంగా దారుస్తుంది. వినాయక మంటపం, వినాయక చవితి అనగానే ప్రతి మంటపంలోనూ ధార్మికమైనటువంటి కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రవచనాలు, అంతేకాదు ఒక మహానుభావుల యొక్క ప్రవచనాలతో సాగాలి. అది ఒక్కరోజు చేసుకున్నా, 3 రోజులు చేసుకున్నా, 7 రోజులైనా, 9 రోజులైనా, కానీ అలా జరగట్లేదు. డబ్బు వసూళ్లు చేయాలి చందాల రూపేణ. వీధి వీధికి పోటీలు పడి ఆ వినాయకుడిని పెద్దగా, ఎవరు ఎంత పెద్ద వినాయకుడిని పెడితే అంత గొప్ప అనేటువంటి భావనతో చేసి రికార్డింగ్ డ్యాన్సులకు, అశ్లీల నృత్యాలకు, కొంతమంది అయితే మద్యం సేవిస్తూ అక్కడే ఆ మంటపాలనే అపవిత్రం చేసే స్థితికి చాలా చోట్ల వస్తున్నాయి. కనుక దయచేసి అలాంటి దుర్నీతికి, అలాంటి అసధర్మం ఎక్కడా చెప్పలేదు. సకల గణాలకు అధిపతి వినాయకుడు, ఏ పూజ చేసినా వినాయకుడు, వినాయకుడి పూజ చేస్తేనే మనం ఏ పూజనైనా ఆరంభిస్తాం, ఏ శుభకార్యమైనా గణపతిని పూజిస్తాం. అలాంటి మహిమాన్వితమైనటువంటి ఆ భగవంతుణ్ణి, ఆ గణపతిని మనం నవరాత్రుల పేరిట శ్రద్ధాశక్తులతో పూజలు చేసి ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలు చేయాల్సింది పోయి వికృతమైనటువంటి అశ్లీలమైనటువంటి కార్యక్రమాలు నవరాత్రుల రూపేణ చేస్తున్నాం కనుక ఆ సంస్కృతిని విడనాడాలి. అదేవిధంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాకుండా
కేవలం మట్టి గణపతినే, శుద్ధమైనటువంటి బంకమట్టితో చేసిన గణపతినే చేసి ఒకే కాలనీ ఒకే గణపతి, ఒకే ఊరు ఒకే గణపతి అని మాన్య హరీశ్రావు గారు సిద్దిపేట జిల్లాలో ఏ విధంగానైతే ప్రజలందరినీ చైతన్యపరుస్తున్నారో, మన నగరంలో కూడా, నగరాల్లో కూడా, ఇతర జిల్లాల్లో కూడా ఒకే గణపతిని పెడదాం. భక్తి శ్రద్ధలతో ఒక్కరోజైనా, అది 9 రోజులైనా భక్తి భావ ఆధ్యాత్మిక కార్యక్రమాలను మాత్రమే నిర్వహించి భక్తితో నిర్వహించుకుందాం. కానీ భక్తి లేని ఏ విధమైన కార్యక్రమాలు చేసినా సకల పాపాలను మూటగట్టుకు వస్తుంది. గణపతి మనల్ని శపిస్తాడు కనుక కేవలం ధార్మిక కార్యక్రమాలతోనే ఈ వినాయక నవరాత్రి ఉత్సవాల్లో మనమంతా సుసంపన్నం అవుదాం, పునీతులం అవుదామని, అందుకు అందరూ కూడా శ్రీకాంత్ శర్మ మొదలుపెట్టిన ఈ ఉద్యమంలో మనమంతా సహకరించి చేయూతనిచ్చి రాను రాను ఒక చక్కని ఆధ్యాత్మిక ఉత్సవాలుగా ఈ గణపతి నవరాత్రి నిర్వహించుకుందామని మిమ్మల్ని అందరినీ సవినయంగా కోరుతూ ఉన్నాం.